హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ సుమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని చూపిస్తాను ఫుల్ శారీతోటి తోటి అంటే ఇది చీర పెద్దదే కాకపోతే ముక్కలు చేరండి రెండు ముక్కలు అయితే వచ్చింది చూడండి అదొక ముక్క ఇదొక ముక్క అంటే రెండు ముక్కలుగా అయితే ఇచ్చారు దాన్ని అయితే నేను ఫుల్ సర్కిల్ అంటే ఎక్కువ వచ్చేటట్టుగా నేనైతే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టుకుంటున్నాను తోడు కింద కూడా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి కొత్తగా వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి అయితే రీచ్ అయింది ఓకే అండి ఇప్పుడైతే వీడియో చూసేయండి ఫస్ట్ మనం లైనింగ్ అంటే పైన బాడీ పార్ట్కి లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను దాన్ని చూడండి ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని కరెక్ట్గా మన బాడీకి ఎంత అంత అంతైతే నేనైతే మడత తర్వాత పొడవ కూడా చూసుకుంటున్నాను చూడండి పొడవ పెట్టుకొని ఎక్కడి దాకా అయితే పొడవ వచ్చిందో అంటే ఖర్చులతో సహా అయితే మొత్తం చివరి వరకు అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి క్లియర్గా నేను వీడియోలో చూపించిన విధంగా నాకైతే పద్నాలుగు అసలు పొడవ అయితే పద్నాలుగు నేను ఖర్చులతోటి పద్నాలుగు అయితే పెట్టుకున్నాను చూడండి మొత్తం అలాగా పెట్టుకున్నాక అదైతే మనం కట్ చేసేసుకుందాం ఎగస్టా ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఉండిద్ది అందుకని నేనైతే కట్ చేసి పక్కన వేసేసాను చూడండి ఇప్పుడైతే మనకి ఇదైతే పొడవు దానికి నేను అటుపక్క అయితే నెక్ అయితే టూ పెట్టుకున్నాను తర్వాత షోలర్ అయితే త్రీ పెడుతున్నాను చూడండి మొత్తం నేనైతే ఫైవ్ పెట్టుకుంటున్నాను తర్వాత కిందకైతే నేనైతే సిక్స్ పెట్టానండి అయితే సంఖ డౌన్ అయినది చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా సంఖ డౌన్ అయితే సిక్స్ అయితే పెట్టుకొని అదో సెంటర్లో మన నేనైతే వన్ ఏ పెట్టుకుంటున్నాను కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవచ్చు అది సంఖ డౌన్ దగ్గర చూడండి అలా గీసుకున్నాక చూడండి మొత్తం మన అసలు మొత్తం చెస్ట్ లూజ్ కానీ నడుం లూజ్ కానీ ఎంత ఉందో చూసుకొని నడుం లూజ్ అయితే చూడండి నాకైతే ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ని సమానంగా మడిస్తే పద్నాలుగు వస్తుంది దాన్ని నాలుగు మడతల మీద అయితే మనకు సెవెన్ ఏ వస్తుంది కదా చూడండి నేను వీడియోలో చూపించేది కూడా అది మీకు అది సగాన్ని మడిస్తే పద్నాలుగు పద్నాలుగుని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే సెవెన్ వచ్చింది ఇక్కడ నాలుగు మడతల మీద ఉంది కాబట్టి నేనైతే సెవెన్ దగ్గర అయితే ఒక లైన్ డ్రా చేసి ఖర్చులకి మళ్ళీ టూ ఇంచెస్ అయితే లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను చూడండి సెవెన్ దగ్గర లైన్ డ్రా చేశాక టూ ఇంచెస్ అయితే ఎగస్ట్రా ఖర్చులకి డ్రా చేశాను తర్వాత మళ్ళీ సంఖ దగ్గర మనకి చుట్టు తిరుగుడైతే ముప్పై ఉంది నాకు ఆ దాన్ని నేను నాలుగు ఫోల్డింగ్లు అయితే అయితే ఏడున్నర ఉండిద్ది అంటే మీకు క్లియర్గా చూపించడం కోసం అయితే నేను టేప్ని ఇలా మడిచి చూపిస్తున్నాను చూడండి అలాగా ఏడున్నర అయితే ఉంది కదా ఏడున్నర దగ్గర అంటే మన ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటు సంకడౌన్ వెళ్ళి ఏడున్నర దగ్గర ఒక మార్క్ అయితే గీసుకొని తర్వాత అక్కడి నుంచి నేను వన్ టూ ఇంచెస్ అయితే ఖర్చుకి అయితే గీస్తున్నాను చూడాలాగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా టూ ఇంచెస్ అయితే సరిపోయి ఖర్చు ఎవరికైనా తర్వాత అక్కడి నుంచి ఇటు ఇక్కడి నుంచి ఇటు అయితే లైన్ అయితే డ్రా చేసుకోండి ఇంకో వాటికి మనం స్ట్రైట్గా అయితే లైన్లో అంటే ఆ గీతకి ఈ గీతకి ఇలా క్రాస్గా గీసేసుకోండి ఇంకా కొంతమంది ఇంకా క్రాస్ వచ్చిందండి నాకు ఎందుకు ఇలా క్రాస్ వచ్చింది మీకు రాలేదని అనుకోవద్దు అంటే ఎవరు కొలతలను బట్టి వాళ్ళకైతే ఇలా అయితే లైన్ డ్రా చేసుకోండి సేమ్ నేను చెప్పినట్టు కొలతలు తర్వాత సంకడంకల్ని ఇక్కడ చూడండి నేను ఖర్చులు కలిగి చూపిస్తున్నాను అక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసి అక్కడి నుంచి ఇలా క్రాస్గా అయితే వంపు అయితే తీసుకోండి ఎందుకంటే అక్కడ మనకి కొంచెం ఇక్కడ రౌండ్ నీట్గా ఉండటం కోసం అంటే చుట్టు తిరుగుడు అనేది రౌండ్గా ఉండటానికి లేదంటే ఇక్కడ వీ షేప్ లాగా బాగోదు అందుకని కోసం ఇలా నీట్గా ఉండటానికైతే నేనైతే రౌండ్ అయితే తీస్తున్నాను అంటే కొంచెం క్రాస్ అయితే తీస్తున్నాను మొత్తం తీసాక యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకొని మనం నాలుగు మార్చల మీద రెండు అంటే వెనక పార్ట్ ముందు పార్ట్ రెండు అయితే తీసాం కదా నేనైతే ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే విడదీసేసి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి నెక్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే టూ ఇంచెస్ దగ్గర అయితే లైన్ డ్రా చేసి కిందకి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర అయితే నెక్ ముందు నెక్ అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర అయితే లైన్ డ్రా చేశాను అలా మొత్తం బాక్స్ లాగా ఎల్ షేప్లో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి లేదంటే ఇంక మీరు నెక్ ఇంకేదన్నా కావాలన్నా గీసేసుకోండి అది మీ ఇష్టం అంటే ఆ బాక్స్లోనే నేనైతే రౌండ్ నెక్ అయితే గీసేసుకున్నాను సేమ్ అలాగే బ్యాక్ నెక్ కూడా చూడండి సేమ్ అలాగే నేనైతే బ్యాక్ నెక్ నేను చాలా వేడిలో చెప్పాను కాకపోతే మళ్ళీ కొత్త వాళ్ళే చూస్తారు కాబట్టి నేను వాళ్ళకు కూడా అర్థమవుతుందని చెప్తున్నానండి చూడండి బ్యాక్ నెక్ కూడా సేమ్ మనం ఫ్రంట్ నెక్కి ఎలా టూ ఇంచెస్ పెట్టామో సేమ్ అలాగే బ్యాక్ నెక్ కూడా టూ ఇంచెస్ పెట్టేసి సెవెన్కి కిందకి అంటే నెక్ అనేది డీప్ అనేది నేనైతే సెవెన్ దగ్గర అయితే వెనక లైన్ డ్రా చేసి బ్యాక్ నెక్ అయితే నేను సెవెన్ పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి అదైతే నా బాగా సరిపోయిద్ది బ్యాక్ నెక్ ఎప్పుడైనా కొంచెం డీప్ నెక్ అయితేనే లుక్ అనేది బాగుండిద్ది అందుకనేసి నేనైతే అలాగైతే గీసుకున్నాను చూడండి మనం అయితే అలా గీసుకున్నాం సేమ్ అలాగైతే కట్ చేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ అది కట్ చేసుకుంది మనం మెయిన్ మొక్క అంటే మనం మెయిన్ ఏదైతే అయితే వేసుకుందాం అనుకుంటున్నామో దాని మీద పెట్టేసి మనమైతే అది కూడా నాలుగు మడతల మీద అయితే వేసి ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ వేసేసి ఖర్చు వైపు ఇది ఇలా నెక్ అయితే కట్ చేయకుండా కొంచెం ఎక్కువ ఎగస్టానే అంటే ఖర్చులకి ఉంచేసి కట్ చేసుకోండి తర్వాత కింద పార్ట్ అంటే బాటం పార్ట్ని మన ఫ్రెండ్ పైన బాడీ పార్ట్ని తీసాం కదా ఇప్పుడు బాటం పార్ట్ని ఇలా నాలుగు మడతల మీద మొత్తం సమానంగా మడిచేసి అంటే చీరని ఇలా నాలుగు మడతల మీద సమానంగా మడిచేయండి చూడండి అదిగో నేను చూపించిన విధంగా అంటే నేను ఒక మొక్కని వేసుకున్నాను ఒక మొక్కనేమో కింద ఫిల్డ్స్ ఉంచుకున్నాను అవి నాలుగు మడతలు అంటే చీరని నాలుగు మడతల మీదే ఇలా మొత్తం ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి తర్వాత అక్కడ మన ఫోల్డింగ్ ఉండేది కదా ఫోల్డింగ్కి అవుట్ సైడు అంటే ఫోల్డింగ్ ఓపెన్స్ రెండు కలిపిన దగ్గర అంటే రెండు సైడ్ ఆ కోణం దగ్గర చూడండి నీ వీడియోలో చూపించిన విధంగా అక్కడి నుంచి ఎక్క అంటే పైనుంచి చూడండి ఏడు దగ్గర అయితే నేను మొత్తం లైన్ అయితే డ్రా చేస్తున్నాను అంటే మన నెక్ నడుము అంటే నడుము ఏడే కదా ఏడు దగ్గర ఇలా లైన్ డ్రా చేస్తే మనం ఖర్చులతో సహా మనం గీసిందైతే అంటే పైన బాడీ పార్ట్కి మనం ఖర్చులతో సహా తొమ్మిది అయితే గీసాం కదా అదైతే వస్తుంది చూడండి నైన్ అయితే వచ్చింది అలా అలా అయితే చూసుకోవాలి మొత్తం రౌండ్గా పైనుంచి సెవెన్ అయితే గీసుకోవాలి అంటే నడుమైతే మీకు ఇరవై ఎనిమిది ఉంటే తర్వాత నేనైతే పైనుంచి నడుము దగ్గర నుంచి కిందకి ఇరవై ఆరు అయితే పెట్టుకున్నాను ఫుల్ లెంత్ అయితే ముప్పై ఆరు అండి అందుకనేసి నేను ఇరవై ఆరు అయితే పెడుతున్నాను తర్వాత అంటే కింద ఫ్రిల్డ్స్ వస్తాయి కదా అందుకని నేను ఇరవై ఆరు పై పెట్టుకొని ముప్పై ఆరు రావడం కోసం కింద పదించు అయితే పదించులు అయితే నేను ఫ్రిల్డ్స్ అయితే పెట్టుకుంటాను అందుకోసం అయితే చూడండి సర్కిల్ గీసుకుంటే మొత్తం ఫుల్ సర్కిల్ బాగా విమ్ అయితే వస్తుంది ఈ మెథడ్స్లో కట్ చేసుకుంటే నేను పోయినసారి ఇంకో రకంగా చేశాను సమోసాకారంలో వేసి దాంట్లో ఇమ్ము తక్కువ వస్తుందండి ఇదైతే ఇమ్ము అంటే మన చీర అయితే పెడతామో మొత్తం అయితే వస్తుంది ఇమ్ము బాగా వస్తుంది ఫుల్ సర్కిల్ అయితే వస్తుంది మొత్తం పైన నడుం కానించి కింద వరకు ఇరవై ఆరు ఇరవై ఆరు ఎలా సర్కిల్ అయితే గీసేసుకొని నేనైతే ఎలా అయితే గీసాను సేమ్ అలా అయితే కట్ చేసుకోండి ఇలా ఇలాంటి వీడియోలు నేను చాలా అయితే అప్లోడ్ చేశాను ఎలా గీయాలనేది క్లారిటీగా చూడండి రౌండ్ అయితే మొత్తం ఇలా కట్ చేసేసుకోండి కింద మనకి మిగిలిన ముక్క కూడా ఫ్రిల్స్కి అయితే పనికి వచ్చిద్ది ఎందుకంటే కింద ఇంత రౌండ్ వచ్చిందంటే చాలా క్లాత్ అయితే పట్టిద్ది చీర మొత్తం అయితే పట్టిందండి నాకు ఈ ఈ మోడల్కి అందుకోసం ఏది వేస్ట్ చేయకండి మొత్తం నీట్గా అయితే ఎక్కడైనా ఇలా మొత్తం అయితే చూడండి నేను ఈ ఆకారంలో అయితే కట్ చేస్తాను కదా ఇప్పుడు అలా ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది కదా తర్వాత ఇది మిగిలిన ముక్క అంటే మనం కట్ చేసిన దాంట్లో మిగిలిన ముక్క ఇది దాన్ని అయితే నేను వేస్ట్ చేయకుండా చూడండి పది ఇంచులు అయితే మనం కింద అంటే నేను ముప్పై ఆరు అయితే పది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది కదా నేనైతే పదకొండు ఇంచుల దగ్గర అయితే లైన్ డ్రా చేస్తాను ఎందుకంటే కింద మనం మధ్యలో జాయింట్ అయితే చేస్తాం కాబట్టి వన్ ఇంచు ఖర్చులకి అలా పదకొండు దగ్గర అయితే చివరి వరకు అయితే లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి నేనైతే చించేసుకుంటున్నాను ఎందుకంటే చించినా కూడా చక్కగా వచ్చేసిద్ది నాకు అలవాటు కాబట్టి నేనైతే ఇలా చించుతున్నాను చూడండి మొత్తం అలా మిగతా ముక్క ఇది నేను ఒక ముక్కలో కట్ చేశాను కదా అంటే నాకు రెండు ముక్కలు ఒకటే చిన్న ముక్క ఒకటే పెద్ద ముక్క వచ్చింది అందుకని చూడండి ఇంకా మిగిలిన ముక్కలు మొత్తం అలా పదకొండు పదకొండు దగ్గర అయితే నేను ఇలా కొంచెం ఘాటు అయితే పెట్టి చివరికి మొత్తం చించేసాను అప్పుడు నాకు మొత్తం అయితే నాలుగు పీసులు అయితే వచ్చాయి వాటిని ఒకటి జాయింట్ చేసి ఒకే ముక్కలా చేసి ఫుల్స్ అయితే పెట్టుకోవాలి చూడండి అదే నేను చెప్తున్నాను అక్కడ ఇలా అన్ని మూడి నాలుగిటిని ఒకటి మన రిబ్బెన్ లాగా అంటి ఒకే ముక్కని చేసి కింద అయితే రౌండ్కి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఇది అయితే చూడండి మొత్తం అలా నేను వీడియోలో చూపించిన విధంగా నేను నాలుగైతే వచ్చిన కదా కింద అయితే మొత్తం ఫ్రిల్స్ పెట్టుకొని ఉన్న రౌండ్ మొత్తాన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా లుక్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి మొత్తం అలా అంటించాక ఒకే ముక్క అయితే అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఇది అంటే పైదైతే మొత్తం కటింగ్ అయితే అంతేను ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇంతవరకు అయిపోయింది కదా అలా కింద అయితే ఫిల్డ్స్ వస్తాయి పైన అది పైన బాడీ కింద ఫిల్డ్స్ కోసం అని చెప్ మీకు అవడం కోసం అలా అయితే పెట్టి చూపించాను దాంట్లో అంతే ఫ్రెండ్స్ అంతవరకు అయితే కటింగు పైన బాడీ అయితే కట్ చేసాము కింద బాటం కట్ చేసాము కదా ఇప్పుడు మనకి హ్యాండ్స్ కావాలి హ్యాండ్స్ అయితే నేను బెల్లి హ్యాండ్ మో మోచే దాకా హ్యాండ్ కట్ చేసుకుని ఎల్బో హ్యాండ్ కింద అయితే బెల్లి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఈడీలో చూపించాను కాబట్టి నేను హ్యాండ్ మామూలుగా హ్యాండ్ కట్ చేసుకుందే చూపిస్తున్నాను కింద బెల్ పెట్టేది నేనైతే కటింగ్ అయితే చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ పెట్టాను కాబట్టి షార్ట్స్లో వాటిల్లో అందుకని నేనైతే హ్యాండ్ ఇంకా మీ ఇష్టం హ్యాండ్స్ అనేది మామూలుగానే కట్ చేసుకోవచ్చు లేదంటే బెల్లి హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఏ హ్యాండ్స్ ఏం కట్ చేసుకోవచ్చు మిగిలిన ముక్కలైతే కట్ చేసుకున్నాను తర్వాత లైనింగ్ని నేనైతే రెండు మీటర్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు మీటర్లు తీసుకొని ఇలా డబ ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసేసి పైన మన నడుము ఎంతైతే తీసుకున్నామో అక్కడి నుంచి ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసి పొడవ కూడా అంటే మనం కింద వరకు ముప్పై ఐదు ఉంది కదా ముప్పై ఐదు లైన్ మొత్తం వేసేసుకోవాలి ఎందుకంటే కటింగ్ ఏమి ఉండదు మధ్యలో దానికి ఫుల్స్ వస్తాయి కాబట్టి కింద వరకు అయితే నేను పెట్టేసుకున్నాను ఈ క్రాస్ పైన అయితే నడుము కరెక్ట్గా ఉండాలి ఈ కింద పక్క కజ్ చే మామూలు కింద కజేసింది ఈ సైడ్ని అయితే అంటిచ్చేస్తే చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అలా అంటిచ్చేస్తే కొంచెం వస్తుంది రెండు మీటర్లు అయినా సరిపోయిద్ది ఫ్రెండ్స్ అంతే కటింగ్ అయితే తర్వాత స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి చాలా వీడియోలో చూపించాను కాబట్టి నేను పైపింగ్ని ఎలా తయారు అయితే చూపించట్లేదు లైనింగ్కి నేనైతే పైపింగ్ వేస్తున్నాను ఫస్ట్ లైనింగ్కి ఎలా పైపింగ్ అయితే అంటిచ్చేసి నీట్గా రౌండ్ నెక్కి నేత రౌండ్ నెక్క కదా ఎక్కడైతే పాదం దించకుండా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేటట్టు ఇలా నీట్గా అయితే కుట్టేసి మనం పైపింగు అంటించింది లా లైనింగ్ కదా మనం మెయిన్ ముక్క మీద ఇలా అయితే పెట్టేసి అంటే మనం అసలు ముక్క మీద పెట్టేసి రాంగ్ రాంగ్ సైడ్ కుట్టేయాలి అంటే మెయిన్ ముక్కని రైట్ సైడ్ పెట్టి లైనింగ్ ముక్కని రాంగ్ సైడ్ వేసేసి అంటే రాంగ్ సైడ్ మనకు వచ్చేటట్టు చూసుకొని పైపింగ్ వేసిన వైపు కాకుండా వేయని వైపున కుట్టైతే కుట్టాలి మనం మెయిన్ ముక్కనైతే రైట్ సైడ్నే వేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా రైట్ సైడ్ వేసి ఇలా కుట్టి రౌండ్ తిరగడం కోసం ఇలా కట్స్ అయితే పెట్టుకోండి నీట్గా రౌండ్ అయితే తిరుగుతుంది ఎక్కడ ఉగ్గు లేకుండా ఇలా తిప్పేసుకోవాలి అంతే జస్ట్ బాగుంటుంది జస్ట్ అలా తిప్పేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కడ ఖర్చు కనిపించదు పైపింగ్ అయితే ఇలా వేసుకోవడం నేను రెండు మూడు వీడియోలు అయితే పెట్టాను అసలు పైపింగ్ ఎలా ఎలా వేసుకోవాలో కూడా వీడియోలు అయితే ఉన్నాయి అడిగితే నేనైతే అయితే పెడతాను మెయిన్ మొక్కని మన లైనింగ్ అసలు మొక్క కదా అంటే కొలతలు అవి కదా నేనైతే దానికైతే అంటిచ్చేసి ఖర్చు అయితే కట్ చేసేసాను చూడండి వీడియోలు చూపించిన విధంగా నీట్గా ఇలా ఫ్రంట్ పార్ట్ తయారైన నేనైతే బ్యాక్ పార్ట్ని కూడా తయారు చేసుకున్నాను చూడండి అలాగా ఇప్పుడు షోల్డర్లు అయితే జాయింట్ చేసేద్దాం నీట్గా రైట్ సైడ్న వేసి రా రెండు రైట్ సైడ్ని వేసేసి రాంగ్ సైడ్నైతే అయితే స్టిచ్ చేసుకోండి చూడండి ఇటు ఫ్రంట్ వైపు అంటే షోడర్ వైపు రఫ్ అయితే లాగండి నీట్గా మెడ వైపున శంఖ వైపున అవసరం లేదు మెడ వైపునైతే రఫ్ లాగండి ఎందుకంటే అనేది ఊడిపోకుండా ఉండటం కోసం రెండు కుట్లు అయితే వేసేసుకోండి అలా కుట్టాక చూడండి ఇలా అయితే వస్తుంది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే అంటించుకోవాలి హ్యాండ్స్ని అంటించేటప్పుడు మధ్యలో అంటే సెంటర్ పాయింట్లో మనం ఘాటు అయితే పెట్టుకొని ఎక్కువ ఉంటే ఎక్కువ వదిలేసేయండి కరెక్ట్గా ఉంటే కరెక్ట్గానే కుట్టేసుకోండి ఇలా పాదం ఖర్చు మీద అంటే పావించు పావించు ఖర్చుతోటి ఇలా నీట్గా నిదానంగా ఒకే లెవెల్కి వచ్చేటట్టు నీట్గా అయితే మొత్తం హ్యాండ్ మనం ఎలా అంటించి వేసుకుంటాం అంటే ఎలా కుట్టుకుంటామో సేమ్ అలాగే కుట్టేసుకోండి లాంగ్ ఫ్రాకు సేమ్ లాంగ్ ఫ్రాక్ కుట్టేసుకున్నాక కింద ఫ్రిల్స్ వేసుకోవటమేనండి అంతే చాలా ఈజీ ఇది మొత్తం లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి మొత్తం ఎంతో ఇలా కుట్టేసుకుంటే లాంగ్ ఫ్రాక్ అయిపోద్ది అంటే మనం మోకల దాకా వస్తుంది అంతే తర్వాత అంటే రెండు రెండే హ్యాండ్స్ అంటిచ్చేసాక లైనింగ్ ఉంటుంది కదా నేను పైన ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసి కింద ఇందాక నేను ఓ పక్క జాయింట్ చేసుకోవాలని చెప్పా కదా అంటే కింద ఇమ్ము కోసం అటు ఇటు రెండు అయితే జాయింట్ ఇచ్చి చేసేసుకోవాలి చూడండి లైనింగ్ అయితే నేను జాయింట్ చేసేస్తున్నాను జాయింట్ చేసాక పైన కూడా ఒక కుట్టైతే అయితే కుట్టుకోండి లేదంటే రెండు కుట్లు అయితే వేసుకోండి ఎప్పుడైనా మనం ఎక్కడైనా కుట్టేటప్పుడు రెండు స్టిచ్ అయితే వేసేసుకోండి అప్పుడు నీట్గా ఉంటాయి ఊటి ఊడిపోకుండా కూడా ఉంటాయి ఇలా రెండు అయితే కుట్టుకున్నాక అంటే రెండు తయారు చేసుకున్నాక ఇప్పుడు ఏ పార్ట్ మామూలుగా అయితే మన సమోసా ఆకారంలో కట్ చేస్తే ఒకే ముక్క వస్తుంది ఇలా కట్ చేసుకుంటే మనకు రెండు ముక్కలు అయితే వస్తాయండి అంటే మన నాలుగు ఫోల్డింగ్ మీద వేస్తే రెండు ముక్కలు అయితే వస్తాయి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అయితే అంటించేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా మొత్తం బాడీని రైట్ సైడ్ వేసి దీన్ని అడుగున రైట్ సైడ్ వేసి రాంగ్ సైడ్ అయితే కుట్టయితే వేసుకోవాలి చూడండి బాడీ పార్ట్ని రైట్ సైడ్ వేసి బాటమ్ పార్ట్ని రాంగ్ సైడ్న పెట్టి కుట్టుకోవాలి చూడండి తిప్పేస్తే రాంగ్ సైడ్ చేసేటట్టు ఇప్పుడు చూడండి లైనింగ్ కూడా దాని మీద అంటే ఫస్ట్ అడుగునేమో మన అసలు మొక్కం పెట్టాలి దానిపైన లైనింగ్ పెట్టాలి ఇప్పుడు తిప్పేస్తే కిందకి అడుగుకి లైనింగ్ వెళ్ళిపోయింది పైకి అది వస్తుంది పైకి అది వచ్చేటట్టు రైట్ వచ్చేటట్టు అయితే పెట్టుకొని రైట్ రాంగ్ చూసుకొని నిదానంగా ఇలా రెండు పక్కలైతే కుట్టుకోండి అంటే ఫ్రంట్ అను బ్యాక్ రెండు పక్కలు కుట్టుకున్నాక చూడండి ఒక రెండు పక్కన కుట్టేసాం కదా ఇప్పుడు జాయింట్ అయితే చేసేసుకోండి నేను ఒక పక్క జాయింట్ చేశాక మీకు రెండో పక్క అయితే చూపిస్తున్నాను కొలతల ప్రకారం నీట్గా ఎలా కుట్టుకోవాలనేది మన హ్యాండ్స్ ఉండేది కదా బెల్లి హ్యాండ్స్ పెట్టుకున్నాను నేను అంటే బే ఎల్బో హ్యాండ్కి కింద బెల్లు వచ్చి పెట్టుకున్నాను నేను ఎక్కువ శాతం ఇలాగే పెట్టుకుంటాను అందుకని నేను కొత్తగా ఏం పెట్టుకోను హ్యాండ్స్కి అయితే ఇలా పెట్టుకుంటాను చూడండి అలా మనం హ్యాండ్ని లూజను బట్టి హ్యాండ్స్ అయితే వేసేసుకోవాలి నీట్గా మన కొలతల ప్రకారం నా కొలతలు అవి ఆల్రెడీ గీసాను కాబట్టి నేను దాని మీదే అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను మీరు కావాలంటే టేప్ దగ్గర పెట్టుకొని టేప్తో కొలతలు చూసుకుంటూ కుట్టుకోవాలి నేను ఇందాక అది కొలతల ప్రకారం గీశాను కాబట్టి దాని మీద అయితే స్టిచ్ రానిచ్చాను చూడండి నడుం దగ్గరకు వచ్చేసరికి అక్కడి నుంచి ఒక నాలుగు ఇంచులు కానీ ఇంచులు కానీ ద నాలుగిటి మీద కలిసేటట్టు కుట్ర అయితే రానివ్వండి చూడండి అక్కడి నుంచి కొంచెం సైడ్ రానిచ్చేసి లైనింగ్ను వదిలేసి మన మెయిన్ మొక్క ఉండేది కదా బాటం పార్ట్ మెయిన్ మొక్కని దాని మీదకే కుట్టి రానివ్వండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా అక్కడి నుంచి లైనింగ్ను వదిలేసి బాటం పార్ట్కే అంటే మెయిన్ మొక్క మీదకే రానివ్వాలి చూడండి నీట్గా ఇంకా చివరి వరకు ఖర్చు మీద కుట్టేసుకుంటూ రండి అలా రెండు కుట్లు అయితే కుట్టుకోండి రెండు మూడైనా ఇంక మీ ఇష్టం వేసేసుకోండి తర్వాత లైనింగ్ కూడా సేమ్ అంతే లైనింగ్ వేసేటప్పుడు బా లోపల మెయిన్ ముక్క దీని మీద పడకుండా పడుతుందో లేదో చూసుకుంటూ నిదానంగా కుట్టుకోండి అంటే లైనింగ్ వరకే పడేటట్టు కుట్టుకోండి అక్కడ దాకా వచ్చేసరికి క్రాస్గానే కుట్టాలి ఆ ఎగస్ట్రా ఉన్న ఖర్చులంత కట్ చేసేయాలి ఎందుకంటే మనం అంటిచ్చింది సక్కగా వాటికి కదా అందుకోసం మళ్ళీ లైనింగ్ కూడా నాలుగు మీటర్లు పెట్టామంటే మనకు బరువు ఎక్కువ అవుతుంది కింద అనేది లాగినట్టు ఉండదు అని నేను రెండు మీటర్లు వేస్తున్నాను ఎవరికైనా ఈజీగా ఉంటుంది రెండు మీటర్లు అయితే చూడండి మొత్తం కుట్టాక లాంగ్ ఫ్రాక్ అయితే తయారైపోయింది కదా మనం అక్కడ దాకా అయితే ఇరవై ఆరు పొడవ పెట్టాం కింద ముప్పై ఐదు అయితే పొడవ పెట్టాం కదా అందుకని లైనింగ్ అయితే ఎక్కువ ఉంది తర్వాత ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఆ లైనింగ్ కన్నా ఆ లైనింగ్ కన్నా కిందకే వస్తాయి ఫ్రిల్స్ ఫ్రిల్స్ కోసం ఇప్పుడు నేను ఇందాక నాలుగు ముక్కలు అయితే కట్ చేసాయని చెప్పాను కదా అదే పదకొండు ఇంచెస్తో స్ట్రైట్గా ఇలా నాలుగు నాలుగు క్లాత్లు అయితే అంటే నాలుగు ముక్కలు అయితే వచ్చాయి కదా దాన్ని మొత్తం ఇలా ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకుంటూ రైట్ రాంగ్ చూసుకొని జాయింట్ చేసుకుంటూ వస్తే ఒకటే ముక్క అవుతుంది దాన్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి లేదంటే గ్యాదరింగ్ ఏం చేసుకోండి నాకు అంటే ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేనైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనం గ్యాదరింగ్ చేసుకుంటే మనకి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోకుండా ఈజీగా అయితే పని అవుతుంది అంత టైం అయితే పట్టదు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే టైం చాలా ఎక్కువ పట్టిద్ది కాబట్టి నేను ఫ్రిల్స్ కోసమని నేనైతే అంటే గ్యాదరింగ్ లైట్ కనిపిస్తుంది కదా ఫ్రిల్స్ అందుకని క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేవి నీట్గా నిండుగా కనిపిస్తాయి నేనైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇలా మొత్తం మన క్లాత్ ఎంత ఉందో అంతవరకు పూర్తిగా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి చూడండి నేను పెట్టుకున్నకైతే లాంగ్ ఫ్రాకు అక్కడ దాకుంది లైనింగ్ అయితే కింద దాకుంది కదా ఆ లైనింగ్ అనేది మనం మళ్ళీ కవర్ చేయొచ్చు అంటే మన ఫ్రిల్స్ అంటిస్తే లైనింగ్ అనేది కనిపించదు చూడండి అలాగైతే ఫిల్స్ అయితే వస్తాయి మొత్తం పెట్టుకున్నాక దానికైతే అలా అంటించాలి మొత్తం ఇలా ఫిల్స్ అయితే కుట్టాం కదా ఇప్పుడు మనం రైట్ సైడ్ని అంటే లాంగ్ ఫ్రాక్ని రైట్ సైడ్ని పెట్టి ఫిల్స్ చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అంటే మనం ఇందాక జాయింట్ చేసాం కదా ఓ పక్క ఆ జాయింట్ కానించి ఇలా రైట్ సైడ్ లాంగ్ ఫ్రాక్ నేసి ఇది కూడా రైట్ సైడ్ని పెట్టి రాంగ్ సైడ్న ఫ్రిల్స్ పైన ఇలా కుట్టుకోవాలి మన ఫ్రిల్స్ అయితే ఎక్కడైతే పెట్టామో ఆ ఫ్రిల్స్ మీదే కుట్టుకోవాలి అక్కడే స్టిచ్ అయితే రానివ్వండి నీట్గా చివరి వరకు అయితే ఇలా మొత్తం నీట్గా కుట్టాక చివరి వరకు చూడండి మొత్తం కుట్టాక అలా ఫోల్డింగ్ అనేది మళ్ళీ పైకి అనేసి దానిపైన అంటే కూర్చొని నిలబడటం కోసం పైన అయితే ఒక స్టిచ్ అయితే నీట్గా వేసుకోండి ఇది బ్లాక్ అయ్యేసరికి పెద్దగా కనిపించట్లేదు అందుకని చెప్తున్నాను మొత్తం పైన స్టిచ్ చేశాక కింద ఉంటుంది కదా కింద మొత్తం ఇలా జిగ్జాగ్ అయితే చేసేసాక టోటల్ లుక్ అయితే ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టోటల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చింది వెనక కూడా చూడండి నీట్గా వచ్చింది చీర కూడా చూడండి మొత్తం చీర మొత్తం పెట్టా కదా అందుకని ఫుల్ అయితే లెంత్ అయితే ఇలా వచ్చింది చూడండి మొత్తం అయితే ఇలా అయితే వచ్చింది కదా ఓకే అండి నేనైతే హ్యాండ్స్ హ్యామ్ చూడబెట్టుకున్నాను దీనికి లూజ్ అయినట్టు మళ్ళీ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్